నో వన్ ఇస్ అ బోర్న్ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. కొంతమంది చూడండి ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంటారు, తమను గూర్చి తాము ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐఎమ్ అ బోర్న్ క్రిస్టియన్ అని. ఈ ప్రపంచంలో బోర్న్ క్రిస్టియన్స్ ఎవరు లేరండి. నీకు పేరు క్రిస్టియన్ పేరు ఉండొచ్చు, ఒక బైబిల్ పేరు ఉండొచ్చు, ఒక బిబ్లికల్ నేమ్ ఉండొచ్చు, ఆర్ మేబీ నీ పేరెంట్స్ క్రిస్టియన్స్ ఉండొచ్చు, బట్ దెర్ ఇస్ నో సింగిల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హూ ఇస్ అ బోర్న్ క్రిస్టియన్. పుట్టుకతోనే క్రైస్తవుడిగా పుట్టేవారు ఎవ్వరు లేరు. వీ హ్యావ్ టు బికమ్ క్రిస్టియన్స్, క్రైస్తవులంగా మారాలి. అంటే ఏంటి, క్రైస్తవ్యం ఒక కులమా, క్రైస్తవ్యం ఒక మతమా కాదు, క్రైస్తవ్యం మార్గం. నీ హృదయంలో మార్పు చెంది మీరు, అన్లెస్ యూ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో వారసులుగా మీరు అవ్వరని యేసు ప్రభు చెప్పారు. ఒక క్రైస్తవుడు అవ్వడం అంటే ఏంటంటే నీవు వ్యక్తిగతంగా నీ జీవితాన్ని గుర్చిన బాధ్యత తీసుకొని నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుకు నీ హృదయం అనే ద్వారం తెరిచి ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించినప్పుడు దట్ ఈస్ వెన్ యూ బికమ్ అ క్రిస్టియన్. నీ తల్లిదండ్రుల భక్తి ఆస్తి సంక్రమించినట్లు వారసత్వంగా నీకు రాదు. నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వలన ఆ బ్లెస్సింగ్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుందేమో కానీ వారి ప్రార్థనలు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళవండి. ఒక నిచ్చనేసి పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బికమ్ అ క్రిస్టియన్. క్రీస్తుతో నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి. మా అమ్మ చాలా ప్రేయర్ఫుల్ అండి. అఫ్ కోర్స్ మీ మమ్మీ ప్రార్థనలు నీ కొంతవరకు సహాయం చేస్తే కానీ నిన్ను పరలోకానికి వెళ్ళడానికి మాత్రం క్వాలిఫై చెయ్యవు. మా డాడీ ఒక చర్చ్ కట్టించారండి, మేబీ మీ నాన్నగారు ఒక పాస్టర్ కూడా అయిండొచ్చు, బిషప్ అండి, అదండి ఇదండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ క్రైస్తవుడవు అవ్వాలి, క్రీస్తుతో ఒక వ్యక్తిగతమైన సంబంధంలోకి రావాలి.